హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.4లో ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లంలో 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లంలో 4th 1, 5th 1 అలానే సెకండ్ ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ దాంట్లో 4th ప్రాబ్లం, ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. √2, 1/√2 ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అని ఎలా అయితే ప్రూవ్ చేశామో ఈ ప్రాబ్లం కూడా అలానే చేస్తాము. ఫస్ట్ √5ని ఇర్రేషనల్ నెంబర్ అనుకుందాం. లెట్ అస్ అజ్యూమ్ √5 ఈజ్ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అయితే P/Q ఫామ్లో, ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. సో √5 ఈజ్ ఈక్వల్ టు A/B లేదా P/Q అని కూడా రాసుకోవచ్చు. ఏబి ఆర్ కోప్రైమ్. కోప్రైమ్ అంటే 1 కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే వాటి కోప్రైమ్స్ అంటారు. అంటే ఈ రెండు కూడా 1 టేబుల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. అలానే ఈ ఏబి అనేవి ఇంటీజర్స్, బిలాంగ్స్ టు జెడ్. బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇది కండిషన్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే A×1 ఏ ఈజ్ ఈక్వల్ టు B×√5 సో ఇప్పుడు స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ A² ఇజ్ ఈక్వల్ టు B√5² A² ఇజ్ ఈక్వల్ టు √5కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది 5. బీని స్క్వేర్ చేస్తే B². సో × 5 లెఫ్ట్ సైడ్ వస్తే /5 అవుతుంది. అంటే A² / 5 ఇజ్ ఈక్వల్ టు B². చూడండి, A² 5 డివైడ్ చేస్తుంది ఇక్కడ. సో మనకి తీరం 1.6 ప్రకారం ఇఫ్ పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, P/A² దెన్ P also/A, దాని ప్రకారంగా ఫ్రమ్ తీరం 1.6 5/A². చూడండి, A² 5 డివైడ్ చేస్తుంది, కోషెంట్ B² వచ్చిందనమాట. ఇఫ్ 5/A² దెన్ 5 also/A. మరి ఏని 5 డివైడ్ చేసినప్పుడు ఒక కోషెంట్ వస్తుంది. సో 5 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఏని డివైడ్ చేసినప్పుడు ఒక కోషెంట్ వస్తుంది, ఆ కోషెంట్ని C అనుకుందాం. సో ఇక్కడ కూడా మరలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే A×1 A = 5C. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే A² = 5C² A² = 5² అంటే 25C². సో దీని ఈక్వేషన్ 2 అనుకుందాము. మనకి ఫస్ట్ వచ్చిన A² = 5B² ఈక్వేషన్ 1 అనుకుందాము. ఈక్వేషన్ 1 వాల్యూ A² వాల్యూనే, ఈక్వేషన్ 2 కూడా A² వాల్యూనే. సో రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. ఫ్రమ్ 1 అండ్ 2 బోత్ సైడ్స్ LHS ఈక్వల్గా ఉంది. సో RHSలను ఈక్వల్ చేసినట్లయితే ఈక్వేషన్ 1లో RHS 5B² ఇజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2లో RHS 25C². రెండిట్లోనే LHS వాల్యూస్ ఈక్వల్, A² వాల్యూనే రెండు కూడా. సో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 5 వన్స్, 5 ఫైవ్స్. సో B² ఇజ్ ఈక్వల్ టు 5C², ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. సో × 5 లెఫ్ట్ సైడ్ వస్తే /5 అవుతుంది. అంటే B² / 5 ఇజ్ ఈక్వల్ టు C². అంటే B² కూడా 5 డివైడ్ చేస్తుంది అన్నమాట. ఫ్రమ్ తీరం 1.6 ప్రకారం ఇఫ్ P/A² దెన్ P also/A. ఇఫ్ P అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ అనమాట, 5 అనేది ప్రైమ్ నెంబరే కదా. 5/B² మనకి B² 5 డివైడ్ చేస్తుంది అని వచ్చింది. దెన్ 5 also/B. ఇక్కడ డివైడ్ చేయడము అంటే ఇక దీనికి బీకి 5 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. సో మనకి ఆల్రెడీ ఏకి కూడా 5 ఫ్యాక్టర్ అవుతుంది, డివైడ్ చేస్తుంది అంటే ఆ నెంబరు ఏకి ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. ఏకి 5 ఫ్యాక్టర్ అవుతుంది, అలానే బీకి కూడా 5 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి బీకి కూడా 5 ఫ్యాక్టర్ అవుతుంది. కానీ మనం ఏబీని కోప్రైమ్గా తీసుకున్నాం, అంటే ఏ బీకి 1 కాకుండా కామన్ ఫ్యాక్టర్ వేరే ఏది ఉండదు, అటువంటి వాటిని కోప్రైమ్స్ అంటారు.
సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ టూ పాయింట్స్ ప్రకారం బోత్ ఏ అండ్ బి హ్యావ్ బోత్ ఏ అండ్ బి హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 5. సేమ్ మన రూట్ 2 ఎలా అయితే ప్రూవ్ చేసామో అలాగే అనమాట. అక్కడ 2 బదులుగా ఇక్కడ 5 రాస్తాం అంతే. బోత్ ఏ అండ్ బి హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 5 బికాస్ 5 డివైడ్స్ ఏ అండ్ 5 డివైడ్స్ బి. డివైడ్ చేస్తుంది అంటే ఆ 5 అనేది ఏకి బికి రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కానీ మనం ఏబి కో ప్రైమ్స్ అని తీసుకున్నాం, బట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్. కో ప్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా వేరే ఏ నెంబరు లేదు అని తీసుకున్నాం, కానీ కామన్ ఫ్యాక్టర్ 5 ఉంది అని వచ్చింది. సో ఈ రెండు కాంట్రడిక్షన్ అన్నమాట ఒకదానికొకటి. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ ఎరైజన్ బికాజ్ ఆఫ్ అవర్ అజంప్షన్ రూట్ 5 ఈజ్ రేషనల్. రూట్ 5ని రేషనల్ అని అనుకోవడం వల్ల ఈ కాంట్రడిక్షన్ వచ్చిందన్నమాట. సో రూట్ 5 రేషనల్ ఈజ్ ఫాల్స్, హెన్స్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది ఇర్రేషనల్ నెంబర్, రూట్ 5 ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అనే దానికి ప్రూఫ్. సో రూట్ 2, రూట్ 3, రూట్ 3 ఇచ్చినా ఇలానే చేస్తాము. రూట్ 5, రూట్ 6, రూట్ 7, రూట్ 8, రూట్ 10 ఏ నెంబర్స్ ఇచ్చినా సరే ప్రాసెస్ ఇదే అనమాట అన్నిటికీ కూడా. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లంలో ఫిఫ్త్ వన్, 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ 3 + √5 కూడా రేషనల్ నెంబర్ అని అనుకుంటాము. లెట్ అస్ అజ్యూమ్ 3 + √5 ఈజ్ రేషనల్. 3 + 2√5 ఈజ్ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం దీన్ని పీ బై క్యూ ఫామ్లో రాసుకోవచ్చు, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో అనమాట. 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ అని రాయొచ్చు, లేదా ఏ బై బి అని కూడా రాయొచ్చు. వేరే ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మనకి రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ప్రకారం ఈ రెండు కూడా ఇంటీజర్స్ నుంచి తీసుకుంటాము. సో ఇక్కడ మనం ఫస్ట్ త్రీని రైట్ సైడ్ పంపిద్దాం. 2√5 ఈజ్ ఈక్వల్ టు 3 లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తే -3 అవుతుంది, +3. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం చేసినట్లయితే డినామినేటర్లో బి అండ్ 1 ఉన్నాయి, బి ఇంటూ 1 బి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, ఏ ఇంటూ 1 ఏ, -3 × b 3b, 2√5 లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఓన్లీ రూట్ వాల్యూ మాత్రమే ఉంచి మిగిలినవి రైట్ సైడ్ పంపించాలి. అంటే ఇక్కడ 2√5లో 2 అనేది రేషనల్ నెంబరే కాబట్టి 2 × 2 ఇటు వస్తే బై 2 అవుతుంది. అంటే రూట్ 5 ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ 3b బై డివైడెడ్ బై 2, అంటే డినామినేటర్లోకి వస్తుంది 2b. ఇక్కడ ఏ బి ఇవన్నీ కూడా ఇంటీజర్స్ పైగా ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే రైట్ సైడ్ మనకు వచ్చిన ఏ మైనస్ 3b/2b అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో మనకి ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు ఈక్వల్ టు గుర్తుంది కాబట్టి రూట్ 5 కూడా రేషనల్ నెంబరే అవ్వాలి. కానీ మనకి రూట్ 5 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేశాం. రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ రైట్ సైడ్ ఉన్నది రేషనల్ నెంబర్. మరి రెండు ఈక్వల్గా ఉండవు. ఈ కాంట్రడిక్షన్ దేనివల్ల వచ్చిందంటే మనం 3 + 2√5ని రేషనల్ నెంబర్ అని అనుకోవడం వల్ల వచ్చింది. సో దిస్ కాంట్రడిక్షన్ అంటే ఒకేసారి మనకి ఒక స్టేట్మెంట్ ట్రూ ఫాల్స్ రెండు అయితే దాన్ని కాంట్రడిక్షన్ అంటాము. రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు కదా. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ ఎరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్3 + 2√5 ఈజ్ రేషనల్ ఈజ్ రాంగ్ లేదా ఫాల్స్. హెన్స్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో మనకి ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ ఇదే ప్రాసెస్లో చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ √p + √q ఈజ్ ఇర్రేషనల్ వేర్ p, q ఆర్ ప్రైమ్స్.
దీన్ని మనం ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ వన్ ఎలా చేస్తామో సేమ్ అలాగే చేస్తాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఇరేషనల్ నెంబర్ అనుకుందాం. లెట్ అస్ అస్యూమ్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం పీ బై క్యూ ఫామ్లో రాసుకోవచ్చు. సో రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఇజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ పీక్యూ అనే వేరియబుల్స్ యూజ్ చేసాం కాబట్టి ఏ బై బి అని రాసుకుందాం. వేర్ ఏబి బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏబిని ఇంటీజర్స్ నుంచి తీసుకుంటాము. ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా ప్రకారం రూట్ పీ ప్లస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఏ ప్లేస్లో రూట్ పీ ఉంది, బి ప్లేస్లో రూట్ క్యూ ఉంది. సో ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే రూట్ పీ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి ప్లేస్లో రూట్ క్యూ ఉంది, రూట్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. ఏ ప్లేస్లో రూట్ పీ ఉంది, బి ప్లేస్లో రూట్ క్యూ ఉంది, ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో లెఫ్ట్ సైడ్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, దీని వాల్యూ p. నెక్స్ట్ ఇక్కడ కూడా రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది q, ప్లస్ 2 √a / √b లాగా ఉంది, అంటే రూట్ ఏబి రూట్ పీ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. లెఫ్ట్ సైడ్ రూట్ వాల్యూ ఒక్కటే ఉంచి మిగిలినవన్నీ కూడా రైట్ సైడ్ పంపించాలి. ముందు ప్లస్ p ప్లస్ క్యూని రైట్ సైడ్ పంపించినట్లయితే మైనస్ p మైనస్ q అవుతాయి, అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ p మైనస్ q. ప్లస్ p అండ్ ప్లస్ q ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ వెళ్తున్నాయి కాబట్టి మైనస్ p మైనస్ q అవుతాయి. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం బి స్క్వేర్, ఇక్కడ డినామినేటర్లో 1 ఉన్నట్లు ఏమీ లేదు కాబట్టి. సో బి స్క్వేర్ బి స్క్వేర్లో 1 టైం పోతుంది, 1 × a² a² మైనస్ బి స్క్వేర్ ఇంటూ p మైనస్ బి స్క్వేర్ ఇంటూ క్యూ. ఇది మనకి రైట్ సైడ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ 2 √pq. రూట్ వాల్యూని మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచి ఈ ఇంటూ 2 కూడా ఇటు వస్తే బై 2 అవుతుంది, అంటే డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ పి మైనస్ బి స్క్వేర్ క్యూ బై ఇంటూ 2 ఇటు వస్తే బై 2 అంటే డినామినేటర్లోకి వస్తుంది 2 2b². సో ఇక్కడ మనకి ఏబి ఇవన్నీ ఇంటీజర్సు, పీక్యూస్ ప్రైమ్స్ అని ఇచ్చాడు. ప్రైమ్ నెంబర్స్ కూడా ఇంటీజర్స్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇంటీజర్సు ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి. ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి వేరియబుల్స్ ఏబి ఆల్రెడీ మనం ఇంటీజర్స్ అని చెప్పుకున్నాము, పీక్యూలు కూడా ఇంటీజర్సే అవుతాయి. పీక్యూ అంటే ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చారు మనకు ప్రాబ్లంలో. ప్రైమ్ నెంబర్స్ కూడా ఇంటీజర్స్ అవుతాయి కాబట్టి ఇంటీజర్స్ అన్నీ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి. సో ఇదంతా రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే ఇంటీజర్స్ పీక్యూ ప్రైమ్ నెంబర్స్ అన్నారు, ప్రైమ్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ రాదు. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ పీక్యూ అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్కి ప్రొడక్ట్ చేసి స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదనమాట. సపోజ్ మనకి ప్రైమ్ నెంబర్స్ పీక్యూఆర్ ప్రైమ్స్ అని ఇచ్చారు కదా, పీ వాల్యూ 5 క్యూ వాల్యూ 7గా తీసుకున్నట్లయితే 5 × 7 = 35 వస్తుంది. 35 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. లేదా 11 × 9 తీసుకున్నాం అనుకోండి, 9 ప్రైమ్ నెంబర్ కాదు, 11 × 7 తీసుకుంటే 77, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే వాటికి స్క్వేర్ రూట్ అనేది రాదు, అది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. సో రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ రెండు కూడా ఈక్వల్ అవ్వవు. సో ఇది కాంట్రడిక్షన్ అనమాట. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ రేషనల్ నెంబర్. ఈ రూట్ పీ ప్లస్ రూట్ క్యూని రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల ఈ కాంట్రడిక్షన్ వచ్చిందనమాట. సో మనం అనుకున్న అజంప్షన్ అనేది ఫాల్స్. హెన్స్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్.
ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో మనకి ఎగ్జాంపుల్ 7, 8, 9, 10 ప్రాబ్లమ్స్ కూడా వెరీ ఇంపార్టెంటే. మొత్తం ఈ ప్రూఫ్స్ 10 ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 4, ఎక్సర్సైజ్లో మొత్తం 6 ప్రాబ్లమ్స్. ఈ 10 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఇది కంపల్సరీ వస్తాయి అన్నమాట. ఈ 10లో ఏదో ఒక ప్రాబ్లం కంపల్సరీగా వస్తుంది.